ఇన్ని ఈ సొల్లి కబ్బు లెట్ పెట్టి నిజాయితీతో గనక మీరు మాట్లాడితే నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలను మీరు చేస్తే ఇవాల గెలవచ్చు ఓడొచ్చు ఆత్మ తృప్తి అనేది ఒకటి మిగులుతుంది అనేది నేను పవన్ కళ్యాణ్ గారికి ఏతో పలుకుతూ కనీసం ఆత్మ తృప్తి కూడా లేకుండా ఆత్మ వంచనని కూడా చేస్తుంది మనుషుల్ని వంచించడం తర్వాత సంగతి అన్నను వంచించడం తర్వాత సంగతి ఓటేసిన ప్రజల్ని వంచించడం తర్వాత సంగతి జెండా మోసిన జన సైనికుల్ని వంచించడం తర్వాత సంగతి కనీసం ఆత్మను కూడా వంచించుకునే పరిస్థితి లేకుండా నికార్సైన రాజకీయాలు చేసి చిరంజీవి గారిలాగా ఆత్మతృప్తితో ఉన్న జీవిస్తే బాగుంటుందని చెప్పని ఆయనకు చెప్తూ మీరు వెస్ట్ కాబోతే ఇచ్చాపురం ఇచ్చాపురం కాదు సూళ్ళూరుపేట మీ ఇష్టం వచ్చిన చోట సమీక్ష మొదలెట్టుకోండి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం లేదు కాకపోతే ఇవన్నీ మావులే సినిమా డేట్లు మారినట్టుగా మీ ప్రోగ్రాములు మారటం మీరు మీ రాజకీయాలు చేసేది సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు మేలు కోసం చంద్రబాబు నాయుడు మరొకసారి ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేటువంటి తాపత్రయం కోసం మీరు రాజకీయాలు చేస్తున్న సంగతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి తెలిసిన విషయంగా మీకు చెప్తూ మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు 175 సీట్లకి పోటీ చేస్తారా మీ చిలక జోస్యంలో ఒకసారి మీ చిలకను పిలవండి బోన్లోంచి మీరే చిలకైతే మళ్ళీ తీయండి ఒకసారి మీ చిలక జోస్యంలో 175 సీట్లకి మీరు సొంతంగా జనసేన పోటీ చేస్తా లేదా చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే అన్నిటికీ పోటీ చేస్తారా దాంట్లో మీరు ఎన్ని గెలుస్తున్నారా అని కూడా ఒకసారి మళ్ళీ మీ చిలకను పిలిచి చిలక జ్యోతిష్యం చెప్పమని చెప్పని తెలియజేసుకుంటూ సెలవండి.